యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 96వ జయంతి వేడుకలు కుర్మ సంఘం రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్ కుర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుర్మ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతి వేడుకలు అధికారికంగా జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజ్పూర్ గ్రామ సర్పంచ్ బొమ్మెరపు సురేష్, కుర్మ సంఘం నాయకులు దేవనూరి బాలయ్య, సోమని బాలయ్య, నాగేష్, వార్డు సభ్యులు రామస్వామి, అరుణ్, కిరణ్, సందీప్, యాకూబ్, రాజు, లక్ష్మణ్, బాలరాజు, నరసింహ, రవి, భిక్షపతి, నరేష్, భాస్కర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాజ్పూర్ గ్రామంలో ఈరోజు దొడ్డి కొమరయ్య 96వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క దొడ్డి కొమరయ్య జయంతిని గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు మా కుర్మ కులస్తుల తరఫున మరియు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ పోరాట యోధుడు తొలి అమరుడు అయినటువంటి దొడ్డి కొమరయ్య ఆశయాలను మేము ముందుకు సాగదీసుకోనికి మా ప్రభుత్వం చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు, మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక అమరులను గుర్తించడంటే ఒక తెలంగాణ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఈ ఏదైతే అమరులను గుర్తించిండో చాలా గొప్ప విషయం. దాన్ని ఒక ప్రత్యేక రోజుగా ప్రకటించినందుకు మాకు ఈరోజు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే అమరులను గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వాళ్ళ త్యాగ ఫలమే మనకు ముందుకు నడుస్తుంది కాబట్టి ఆ త్యాగాలను ఎప్పుడు మరవకూడదు. దాని ఆశయ సాధన గురించి మన ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వము మా శాఖకు సంబంధించిన ముఖ్య ఏది అయితే మినిస్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క తాజ్పూర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య గారి 96వ జయంతి సందర్భంగా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆయన యొక్క అడుగుజాడలో నడవాలని, ఆయన చేసిన పోరాటము తెలంగాణ పోరాటం కోసం ఆయన యొక్క ప్రాణాలను త్యాగం చేశాడు. సో ఎంతోమంది వీరులలో ఇతను కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకున్న దొడ్డి కొమరయ్య గారు ఈరోజు మనకు ఆయన మార్గదర్శాలకు అనుగుణంగా మనము వెళ్ళాలని, తెలంగాణ రాష్ట్రం కూడా ప్రతి ఒక్క సాయుధ పోరాటంలో కానీ తెలంగాణ కోసం కష్టపడే వాళ్ళు కానీ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్క